Namaskaram. eenews ki swagatham. Pashchima Godavari Jilla Perimanta Mandalam Momoduru Gramamlo Gostani Nadi Odina Vinchestunna Sri Venkateswara Swami Vari Devasthanamlo Ratri Edurugalaku Dvajastambham Kuppakoolindi. Veeravalli Veeramsetti Mangayamma Dampatulu Nirmayinchina Dvajastambham Bhari Edurugalaku 48 Ella Kritham Nirmayinchina Dvajastambham Padipoyindani Alaya Archakulu Teluputunnaru. Deento Gramaniki Arishtam Jarugutundani Gramasthulu Bayapadutunnaru. Ippatiki 25 Corona Positive Cases Unnayani Em Jarugutundani Bayapadutunnaru. Vidyut Teegalapai Padadanto Adhikarulu Supply Nilupudala Chesaru. Deento Penu Pramadam ఆలయ అర్చకులు వాడపల్లి సీతారామ చర్యలు తెలుపు. శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ఆగమెట జరిగింది. రాత్రి ఇచ్చిన పెనుగాలులకి ఆలయంలో ధ్వజస్తంభం పడిపోయింది. ఇలా పడటం వల్ల గ్రామానికి దేశం కూడా ఇష్టం. దాని వెంటనే ఆగమ ప్రమోత్సవం వైకాన సాగం ప్రకారం కళా ప్రకటన చేసి మళ్ళీ పురప్రసి చేయాలి. ఇలా చేయటం వల్ల దేశంలో ప్రస్తుత ఈ కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇది ఇంకా ఈ గ్రామంలో కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కరోనా. ఇవన్నీ దృష్టి పెట్టి దేవునికి శాంతి హోమాలు ప్రాయచిత్ హోమాలు అనేది చేసి స్వామివారికి మళ్ళీ పునఃప్రతిష్ట చేసి వైశాఖ మాసంలో జరిగే కళ్యాణోత్సవాల లోపల మళ్ళీ పునఃప్రతిష్ట చేసే గ్రామస్తులు పెట్టుకున్నారు. 48 సంవత్సరాల వీరచెట్టు గారి భార్య మంగమ్మ స్వామివారికి ఒప్పించిన పొలం ఇచ్చి అప్పట్లోనే 55-65 అడుగులు పొడవున్నటువంటి ఈ ధ్వజస్తంభాన్ని ఆవిడ నిర్మించారు. ఇందు పోట నిమిత్తం ఆవిడ కార్యాలు కూడా భూమి విడవనిచ్చారు. ఆవిడ తర్వాత ఇంకో వరకు ఇన్సూరెన్స్ ఎవరు ఉంటే వాళ్ళ చోట లేకపోతే ప్రభుత్వం కలగ చేసుకుని ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా చేస్తే బాగుంటుందని చెప్తుంది. ఎందుకంటే గ్రామంలో ఇది చాలా విశేషమైన కోట నిమిత్తం ఉంటే విశేషం ఈ కారణం ఇచ్చారు.